రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించాలి అని అందుకే అంటారు నిన్నలా నేడు ఉండదు రేపు ఇంకోలా ఉంటుంది అందుకే ఎవరైనా నోరు జారితే వెనక్కి తీసుకోలేరు అంతే దూకుడునే నమ్ముకుని పాలిటిక్స్ చేసే అయితే దూకుడునే నమ్ముకుని పాలిటిక్స్ చేసే జగన్ దాని ద్వారా చాలా సార్లు లాభపడ్డారు అదే టైంలో ఎంతో నష్టపోయారు కూడా అయితే గత మూడేళ్లుగా జగన్ రాజకీయ జాతకం అదిరిపోయే రేంజ్లో సాగుతోంది అన్నీ విజయాలే అంతటా అవకాశాలే కరువు తీరిపోయేలా కేడారికి పదవులు దక్కుతున్నాయి ఏపీలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి ఏకపక్ష విజయాలు బహుశా ఎవరికీ ఇన్ని వచ్చి ఉండవు దట్ ఈజ్ జగన్ అనిపించుకున్నారు కూడా అయితే పవర్లకు వచ్చిన కొత్తల్లో జగన్ అసెంబ్లీలో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన ఉత్సాహంతో శాసన మండలి తనకు అడ్డుగా ఉందని భావించారు దానికి కారణం అక్కడ భారీ మెజారిటీతో టిడిపి ఉండడమే దానితో పాటు జగన్ అసెంబ్లీలో పాస్ చేసిన ప్రతి బిల్లును మండలిలో అడ్డుకుంటోంది ఈ బాధ వ్యధ అధికమై చివరికి జగన్లో ఆవేశంగా మారాయి దానికి రాజేసిన మరో కారణం కూడా ఉంది జగన్ ముచ్చటపడి మూడు రాజధానుల బిల్లును తెస్తే మండలిలో టీడీపీ అడ్డంగా కొట్టేసి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది దానికంటే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులకు కూడా అక్కడ బ్రేక్ పడిపోయింది దీంతో మండిన జగన్ మండలికే ఏకంగా మంగళం పాడేద్దామని నిర్ణయించారు అంతే రెండు వేల ఇరవై జనవరిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరీ మండలి వద్దు రద్దు అనేసారు మీద అసెంబ్లీలో మూడు వందల భారీ మెజారిటీ వైసీపీకి ఉన్నందువల్ల సులువుగా రాజ్యాంగ బద్ధంగా తీర్మానం పాస్ అయిపోయింది అది ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది నాడు జగన్ సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు మండలి ఇప్పుడు తమకు అవసరం లేదని చెప్పేశారు మరో ఏడాదిలో తమకు అక్కడ మెజారిటీ వస్తుందని తెలిసిన ప్రజాశ్రేయస్సు దృష్ట్యానే మండలి వద్దు అనుకుంటున్నామని కూడా చెప్పుకున్నారు మండలి వల్ల అనవసరంగా ప్రజాధనం దండుక తప్ప వేరే ఉపయోగాలు లేవు అని కూడా అన్నారు ఇక ప్రజల ఆమోదంతో గెలిచిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బిల్లులను మండలిలో అన్యాయంగా అడ్డుకుంటున్నారని అక్కడ రాజకీయం తప్ప విలువైన సూచనలు రావడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నాడు పేర్కొన్నారు దాని మీద కేంద్రానికి తీర్మానం పంపించారు అప్పట్లో జగన్ తరచూ ఢిల్లీ వెళ్ళినప్పుడు మండలి రద్దు కోసం కోరుతూ వచ్చారు అయితే కేంద్రం మాత్రం దాని మీద దృష్టి పెట్టలేదు దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నా దానికి మించి కరోనా కూడా అడ్డుపడిపోయింది దాంతో అనేక కీలకమైన బిల్లులే పెండింగ్లో పడ్డాయి ఏపీలో మండలిపాయ వేటు వేయడం అంత అర్జెంటు కాదు అని కేంద్ర పెద్దలు ఉండవచ్చు ఇప్పుడు చూస్తే ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది మండలిలో తాజాగా ఖాళీ అయిన పద్నాలుగు సీట్లను భర్తీ చేస్తే అవన్నీ వైసీపీకి దక్కుతాయి దీని మీద నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి మరికొద్ది రోజుల్లో మండలిలో ముప్పై రెండు మందికి వైసీపీ బలం చేరుకుంటుంది అంటే పవర్ఫుల్ పొజిషన్ అనమాట అదే టైంలో ఇన్నాళ్ళు మండలి మంద బలాన్ని చూపించి చికాకు పెట్టిన టీడీపీ బలం పద్నాలుగు చేరబోతోంది ఇక ఉభయ సభల్లో వైసీపీ ఆడింది ఆట పాడింది పాటలాగా రాజకీయం సాఫీగా హ్యాపీగా సాగిపోతుందన్నమాట ఇంత చక్కని తరుణంలో కూడా వైసీపీనే ఒక భయం భీతి వెంటాడుతున్నాయి అవేంటంటే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న మండలి రద్దు తీర్మానానికి కనుక కదలిక వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని నిజానికి ఇప్పుడు ఇప్పుడు ప్రాంతాలకు పట్టింపులకు పోకుండా వైసీపీ తన తీర్మానం వెనక్కి తీసుకోవచ్చు దాని మీద కేంద్రం కూడా అభ్యంతరం పెట్టేది ఉండదు కానీ ఒకసారి మండలి తీర్మానం మీద కేంద్రం కసరత్తు కనుక మొదలు పెడితే మాత్రం ఏపీ సర్కారు చేయి దాటిపోయినట్లే కేంద్ర న్యాయశాఖ దానిని పరిశీలించి కేబినెట్లో చర్చకు పెట్టి ఉభయ సభల్లో బిల్లుగా ప్రవేశపెడితే ఆమోదం పొందడం ఖాయం ఆ మీదట రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్తో ఏపీ మండలి రద్దయిపోతుంది అంటే కేంద్రం కనుక తలుచుకుంటే చకచక ఈ పరిణామాలు జరిగిపోతాయి మరి ఇప్పుడు మాత్రం వైసీపీకి రద్దుని అడ్డుకునే వీలుంది